నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల కురుక్షేత్రం మొదలైపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇది రెండో సార్వత్రిక ఎన్నిక. మొదటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిష్మాతో చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేశారు. కానీ ఈసారి ఆ పప్పులు ఉండటం లేదు. త్రిముఖ పోటీ అనివార్యం అయిపోయింది. నా జనసేన కార్యకర్తల్ని, సైనికుల్ని రంగంలో దింపుతున్నానంటూ సవాల్ విసిరారు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన, ఈ మూడిటికి హోరాహోరీ పోరు జరగబోతుంది ఈ ఎన్నికల్లో. ఇక ముఖ్యంగా తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలు ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేయాలి అంటే ఏ పార్టీ అధినేత అయినా సరే డిసైడింగ్ ఫ్యాక్టర్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు. మరి ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో మనం ఉన్నాం. రాజమహేంద్రవరం అంటేనే కళలకు కాణాచి, పట్టుగమ్మ, ఎంతోమంది సినీ రంగానికి వెళ్ళారు. అదేవిధంగా ప్రపంచానికి కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని తీసుకుని వెళ్ళారు. మరి ఈ నేపథ్యంలో జనసేన మొట్టమొదటిసారిగా తొడగొట్టి రంగంలోకి దిగింది. ఒక యువకుడికి జనసేనాని ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఇచ్చారు. గెలుచుకొని రా అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అవునా కాదా? నిజమే కదా? మరి ఈ నేపథ్యంలో మరి ఈ యువకుడికి కలిసి వచ్చే అంశాలేంటి? ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందా? పవన్ కళ్యాణ్ చరిష్మా కలిసి వస్తుందా? వైఎస్ఆర్సీపీ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజలు నచ్చటం లేదా? ఏ ఆస్పెక్టో రాజమహేంద్ర సిటీ ఓటరు జనసేన అభ్యర్థికి పట్టం కట్టాలి? మరి జనసేన అభ్యర్థిగా కనిపించినారు అనుశ్రీ సత్యనారాయణ గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సత్యనారాయణ గారు, మీరు యువకులు, చెప్పండి. సో ప్రజాస్పందన ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనపడుతున్నట్టుంది. బాగా అంటే ఎక్కడ చూసినా సరే ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు నేను పెద్ద కొడుకుని, పెద్ద కొడుకుని అని చెప్తున్నాడు. అంటే 4 సంవత్సరాల తర్వాత పెద్ద కొడుకుగా నన్ను గుర్తు, మేమందరం గుర్తు వస్తున్నాం. అంటే తల్లిదండ్రులు అందరూ చెప్తున్నారు, బాబు పెద్ద కొడుకు కాదు, మా పెద్ద కొడుకు మమ్మల్ని మోసం చేసాడు, 4.5 సంవత్సరాల తర్వాత మేము గుర్తొచ్చాం అతనికి. అందువల్ల పెద్ద కొడుకుని మేము ఎట్టి పరిస్థితుల్లో నమ్మో, మా చిన్న కొడుకైన శ్రీ పవన్ కళ్యాణ్ని పూర్తిగా నమ్ముతున్నామని గట్టిగా చెప్తున్నారండి. ఇంకొకటి, జగన్ గురించి అందరికీ తెలిసిన విషయమే, అతను తండ్రి పదవి ఉన్నప్పుడే, ఆయన సీఎంగా ఉన్నప్పుడే 2 లక్షల కోట్లు దోచుకున్నాడు. అతనే సీఎం అయితే ఇంకా అసలు మనుషులు నడవడానికి కూడా జాగా ఉండదని ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇటువంటి నాయకుడి కంటే ఒక దొంగకి పట్టం కట్టడానికి జనాలు ఎవరు ఒప్పుకుంటా లేదు. జగన్ ఎవరు నమ్మటం లేదు. జగన్ కానీ చంద్రబాబు నాయుడిని కానీ జనాలు అసలు ఏ విధంగా నమ్మటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాలు మార్పు కోరుకుంటున్నారు. అన్నీ వదులుకొని సేవ చేయడానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా నమ్ముతున్నారండి. తెలుగుదేశం పార్టీ తోటి మీకు లోపాయకారు ఒప్పందం ఉంది, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందని ప్రచారం చేసుకున్నారు టీడీపీ వాళ్ళు. ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారు? ఒంటరిగా గెలవలేవనని యొక్క అభద్రతా భావం, లేకపోతే ఓటు బ్యాంక్ వాళ్ళకి ఇంత ముందు పడినటువంటి లాస్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఓట్లు వేశారు, అది పోతాయని భయమా? ఎందుకు అంత అభద్రత చేస్తుంది వాళ్ళకి? నిజంగా మీకు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా? ఫ్రాంక్గా చెప్పండి. ఏంటి, తెలుగుదేశం నాయకుడికి చంద్రబాబు నాయుడు ఒక వెన్నుపోటుదారుడు, వాళ్ళ మామనే వెన్నుపోటును పెట్టిన వ్యక్తి అటువంటిది. అతను ఏదో కుట్రలు, ఎన్నో కుట్రలు మా పార్టీ మీద చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు, అంత అమాయకులు కాదు. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో జనాలకు తెలుసు. ఈరోజు ఈ ఫాలోయింగ్ ఇవన్నీ చూసి భయపడి ఉచ్చపోస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఈరోజు అధికారంలో ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారని ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి. అది భయం అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పోటీ చేస్తున్నారు అంటే జనాలు విశేషాదన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇది ఎలాగైనా సరే మైండ్ గేమ్ ఆడి అంటే జనసేన తెలుగుదేశం ఒకటేని తెలియజేస్తే, అంటే ఈ ఒక్క మైండ్గా అంటే మా ఓట్లన్నీ కూడా వాళ్ళకు పడతాయని దురుద్దేశంతో ప్రతి
తెలుగుదేశం నాయకులు కుట్ర పండుతున్నారు. ఈ కుట్రలను మేము ఒప్పుకోము, పారుదలతో బంచాత్ చెప్తున్నాం. కాబట్టి తెలుగుదేశం నాయకులారా, ఇటువంటి ప్రసంగాలు కానీ ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు కానీ వ్యాఖ్యానించారంటే ఇంటికి వచ్చి మరీ బుద్ధి చెప్తాం మీ అందరికీ. ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ అనే ఆయనకి రాజకీయాలకు కొత్త, రాజమండ్రి రాజకీయాలు ఆయనకి ఏం తెలుసు, రాజకీయ అనుభవం లేదు, కనీసం ఒక వార్డు స్థాయిలో కూడా ఆయన తిరగలేదు అని టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా మీకు, మీరు సినిమా డిస్ట్రిబ్యూటర్ కావండి, మీకు రాజకీయ అనుభవం లేదా, మీరు పనికిరారా రాజకీయాలకి, వాళ్ళు చెప్తున్నారు అట్లా ప్రచారం, మీరేమంటారు, ఎలా తిప్పి కొడుతున్నారు? ఏంటి ఇలాగ చెప్తున్నారు, రాజకీయ అనుభవం లేదని? లాస్ట్ టైం ఎలక్షన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి బాబు నాయన దేహిదేగని ఎందుకు అడిగారండి, ఎందుకు అడిగారండి? అంటే ఆయనకు అనుభవం లేదని అప్పుడు తెలియదానికి. ఒకటే అండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చినప్పుడు అనుభవాన్ని కోరుకుంటారా, ప్రశ్నను కోరుకుంటారా చెప్పండి. అలాగే ప్రతి ఊళ్ళు కూడా, ప్రతి నాయకులు కూడా, ప్రతి మహిళలు కూడా, ప్రతి యువత కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా నమ్ముతున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చంద్రబాబు నాయుడు రాజకీయాలు కానీ జగన్ గారి రాజకీయాలు కానీ మా జన సైనికులకు ముందు సాగు. ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి రాజకీయాలకు వరకు చేస్తే కొత్త వాళ్ళకి ఎప్పుడూ పట్టం కడుతూనే ఇక్కడే ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో మోడీతో సంసారం చేసిన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, పట్టిసీమ పూర్తి చేయలేదు, రాజమండ్రి డ్రైనేజ్ అట్లానే ఉంది, పుష్కరాలప్పుడు కూడా దాదాపు 20-30 మందిని పట్టణం పట్టేసుకున్నారని ఒక అప్ప ప్రతిష్ట బాగా మూట కట్టుకుని ఉన్నది. చూసుకుంటే దీనికి పూర్తిగా వ్యతిరేకత కనపడుతోంది. మరి జనసేన పార్టీ మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? జనసేన పార్టీ, అసలు మా పార్టీ పుట్టిందే పోరాటం, పోరాటపడి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. సమస్యలు ఎక్కడున్నాయో తెలిస్తే ఆ పరిష్కరించే మార్గం మా జన సైనికుడికి, మా జన సైనికులకు ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఒకటే అర్థం చేసుకోండి, మేము అధికారంలో లేకపోయినా సరే ఒక ఫాతిమా కాలేజీ కానీ, అగ్రికల్చర్ కానీ, అమరావతి భూముల రైతులు కానీ, ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు ఉద్దానం కానివ్వండి, ఆ సమస్యలు పరిష్కరించమని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళా, మా శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే సమస్యలు పరిష్కరించేవాడే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళతోటి, అంటే ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో ఆ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్ముతున్నారండి. మాకు రాజమండ్రి మహానగర జనాలు ఏ విధంగా పాపం చేసుకున్నారని అనిపిస్తుంది ఒక విధంగా. ఎందువల్లంటే రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు కూడా కుటుంబ పాలన, తెలుగుదేశం అనేయండి, ఎవరండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళని, ఒకే వర్గానికి చెందిన వాళ్ళు. అలాగే మా కర్మకులది ఈ రాజమేంద్ర నగరానికి ఒక వ్యక్తి 10 సంవత్సరాలు పాలించిన ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు, ఒక వ్యక్తి కుటుంబం నుంచేమో వాళ్ళు మేయరు, నెక్స్ట్ ఎమ్మెల్సీ చేసిన పదవి, అంటే అధికారంతో, అంటే రాజమండ్రి మహానగరానికి కూడా ఈ చరిత్ర ఉన్న నగరం, ఈ చరిత్ర ఉన్న నగరానికి కూడా 2 కుటుంబాలు పాలన అని ప్రతి ఒక్కరు కూడా జనాలు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. అతను మా జనసేన అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ నమ్మకం ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు 1,000,000,000 సంపాదన వదులుకొని మన కోసం వచ్చాడని చెబుతుంటే మాకంటే ముందు వాళ్ళే చెప్తుంటే మాకే ఆత్రం వేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అందులోని ఇక్కడ ఉన్న దీర్ఘకాల సమస్యలు ఎప్పటి నుంచో ఉంది. మన గోదావరి అయి ఉండి 24 అవర్స్ గోదావరి వాటర్ అందుబాటులో లేదు. కొన్ని వార్డులకు నేను తిరుగుతుంటే చాలా దారుణం అనిపించింది, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందువల్లంటే వాటర్ లేదు ఏంటి, మాకు వాటర్లు అదేంటమ్మా ఏంటమ్మా అంటే ఎప్పటి నుంచో వస్తుందో చెప్తున్నారండి, ఎవరు వాటర్ అనేది ఇవ్వటం లేదంటే అమ్మాయి మీకు సమస్య లేదు, మా పార్టీ అధికారంలో వస్తుంది, మీకు వాటర్ రావడమే కాక 24 గంటలు కూడా వాటర్ సదుపాయం అందుబాటులో చేస్తాను కూడా హామీ ఇచ్చాయండి. గోదావరి వాటరు పేపర్ మిల్లు వల్ల కానివ్వండి, డ్రైనేజ్ వాటర్ కలుషితం అయిపోతుంది వాటర్.
ఆ వాటర్ కలుషితమైన అవ్వకుండా మనం ఏం చేసాం, మనం ఏం చెప్పామంటే జనాలందరికీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ డ్రైనేజ్ ద్వారా ధవళేశ్వరం వరకు, ధవళేశ్వరం ప్రాజెక్టు వరకు పంపించి ఆ ఫ్లోని సముద్రంలో కలిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి వాటర్ గోదావరి వాసులకు ఏర్పాటు చేయాలని గట్టిగా కంకణం కట్టుకున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరిక తీరుస్తానండి. శ్రీ సత్యనారాయణ గారి నాయకత్వం, చెప్పండి సార్. ఓవరాల్గా చూసుకుంటే అసలు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి టికెట్ ఎలా సాధించారు, అంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ సినీ రంగం ఉన్న అభిమానంతో ఇచ్చారా, లేకపోతే మీరే మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఆయన ఏమి అట్రాక్ట్ చేశారు? ఏంటి, మా జనసేన పార్టీ పెట్టినప్పుడు మేము ఒక అధికార పార్టీకి సపోర్ట్ చేసాం పార్టీ మాది. మేము ఆ రోజు నుంచి జెండాలు పట్టుకోవడమే కానీ, నెక్స్ట్ బ్యానర్లు కట్టడమే కానీ, మేము ఏదో పదవి ఆశించి, మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళమే, పదవి ఆశించి కానీ ఎమ్మెల్యే పోషిస్తారని కానీ మేము ఏ జెండాలు మోయలేదు. ప్రతి ఒక్కరు మేమందరం ఆయనతోటి పాటు ఇంకా ఒకటే చెప్పారు, ఆయన మన అందరం జన సైనికులు అన్నారు. అదే భావంతో కూడా జన సైనికులు అన్న అందరం కూడా అదే ఫీలింగ్తో పనిచేసాం. ఆ పని చేయడం వల్ల మా మేనిఫెస్టోని జనాల్లో తీసుకెళ్ళాం కానీ, మా గాజు సింబల్ని ప్రతి గడప గడపకి తీసుకెళ్ళాం కానీ, విశేషమైన కృషి చేసి పార్టీకి బలోపేతం చేసాం. అదే ఉద్దేశంతో ఎవరైతే పార్టీకి, ఈవెన్ నేను కాదండి, మొత్తం మీరు త్రూఅవుట్ స్టేట్లో చూసుకొని 13 జిల్లాల్లో కూడా ఎవరైతే మన పార్టీకి కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గుర్తించి ఇచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. నా కొంతమంది ఒకటే, మా రాజమండ్రి మహానగరంలో కూడా తమ్ముడు వైసీని అయితే ఏముంది, మా తమ్ముడు జేవి సత్యనారాయణ, అల్లాడ్ రాజు, మా శ్యాము, ఇలాగా గురునాథు బాస, ఈ మొత్తం ఈ టీం అంతా మేము విపరీతంగా, అంటే ఒకటే అన్నయ్య గారు, మనం ఎవరైనా సరే ఎవరికి వచ్చినా సరే చేద్దారనే ఉద్దేశంతో ఉన్నాం కానీ మనం ఎమ్మెల్యే అన్న భావంతో ఎప్పుడు లేము. అటువంటిది ఆయన మా కార్యక్రమాలు చూసి ఆయన ఎన్నో ఎంక్వైరీలు అన్నీ చేసుకుని పార్టీకి ఎవరైతే బలం చేకూర్చారో వాళ్ళకి ఆయన ఉద్దేశం కూడా అంతే. మనకి కొత్త నాయకులు కావాలి, ఆయన శ్లోగం ఒకటే చెప్పాడు మొదటి నుంచి, మనం నాయకులు లేరా అయితే నేనే తయారు చేసుకుంటాను. ఆ విధంగా తయారుపడ్డా నాయకుడు నేను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగా నన్ను నాయకుని చేశారు, ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఆయన ప్రకటించారు, అందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల దగ్గర నుంచి స్పందన ఎట్లా వస్తుంది, రియాక్షన్ ఎట్లా వస్తుంది, సమస్యల గురించి మీ దగ్గర ప్రస్తావిస్తున్నారా? ప్రజలు గడప గడపకి వెళుతుంటే విశేష ఆదరణ ఆశేష మహిళలు కానీ అందరూ కూడా వాళ్ళు ఒకటే చెబుతున్నారు, ఏంటి 2 పార్టీలతో విసిగి ఎక్కిపోయి ఉన్నామండి, అసలు ఒకడేమో దొంగ, ఒకడేమో మోసగాడు, దొంగ మోసగాళ్ళకి మేము ఓట్లు వెయ్యం, అసలు అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో వెయ్యం, అటువంటి వ్యక్తులు మాకు వద్దు డైరెక్ట్గానే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాకు ముద్దు. అందువల్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఓట్లు వేస్తామండి, డైరెక్ట్గా కూడా చెప్తున్నారండి, ఏంటి మేము మీ ముఖం చూసి కాదండి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి వేస్తున్నామండి అని చెప్తున్నారు. అంటే మేము అదే జనసేన అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా మా మేనిఫెస్టో ఒకటండి. ముఖ్యంగా మాకు చెప్పవలసింది ఏంటంటే మా మేనిఫెస్టో విషయం జనాలు ఎంత తొందరగా వెళ్ళిందంటే మాకే ఆశ్చర్యం వస్తుంది. వాళ్ళే చెప్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు వస్తే మా బిడ్డలకు
చదువు ఆయన ఉచితంగా ఇస్తాడంటే కదా బాబు, 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువు ఉచితంగా ఇవ్వడమే కాకుండా రవాణా, బస్సు రవాణా కూడా ఆయనే ఇస్తాడంట కదా. మాకు కావాల్సితే భోజనం, మా క్యారేజీలు కూడా కంగారు పడి ఉదయాన్నే లేచి మా పిల్లలు క్యారేజీలు కూడా పెట్టక్కర్లేదు, వాళ్ళందరికీ కూడా నేనే ఏర్పాటు చేస్తాను ఆయన అంటున్నాడంటే, అంటే అంటే నా కొడుకులు కూతుర్ల యొక్క, మా బిడ్డల యొక్క భవిష్యత్తు విద్య గురించి మేము ఏ విధమైన ఆలోచించక్కర్లేదు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటాయని గట్టి నమ్మకంతో అదే ఉద్దేశంతో అదే ఉద్దేశంతో మా బిడ్డల భవిష్యత్తు ఎలా చూస్తున్నాడు, అలాగే మా తల్లిదండ్రులు అంటే మాకున్న చాలీచాలని బతుకులతో మేము ఉన్నాం, అలాగే మా తల్లిదండ్రులు బతుకు కూడా ఆయన భరోసా ఇచ్చాడు అంటే మా కుటుంబం మొత్తానికి కూడా ఆరోగ్య బీమా కింద ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షలు బీమా పథకం ఏర్పాటు చేశాడు అంటే మాకు ఉచితంగా వైద్యం కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాక వృద్ధులకి అందరికీ కూడా గవర్నమెంట్ సంబంధించిన అంటే గవర్నమెంట్ హాస్టల్ ఏ విధంగా ఉంటాయో, గవర్నమెంట్ వృద్ధాశ్రమాలు కట్టి అంటే మీ తల్లిదండ్రులని కూడా అంటే ఏజ్డ్ అయిపోయిన వాళ్ళని కూడా నేనే పోషిస్తానని భరోసా ఇచ్చిన నాయకుడు ఎవడైనా ఉంటే శ్రీ పవన్ కళ్యాణ్. అలాగే ఆ విధంగా అంటే ప్రతి ఒక్కరు చెబుతుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ మేనిఫెస్టో ఈ రోజుకి ఈ రోజు రాత్రి రాత్రి చేయలేదు ఆయన, 2006 అంటే 10 సంవత్సరాల ఆయన ఆలోచన అంటే ఎవరోళ్ళకి ఏదో అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకి ఏదో మేనిఫెస్టో జగన్ నవరత్నాలు కాపీ కొట్టి టీడీపీ సంక్షేమ పథకాలు కాపీ కొట్టి పెట్టారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏంటి జనాలు ఏమైనా పిచ్చోలా, వాళ్ళు ఏం చెప్తే అది వినడానికి, అంత పిచ్చోళ్ళు కాదండి. ఆ రోజులు పోయేయండి, ఈరోజు మీడియా కొన్ని దొంగ మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలు అయినా పబ్లిసిటీ చేసుకోవచ్చేమో కానీ మాకు సోషల్ మీడియా ఉందండి, మా జన సైనికులు. ఏదైనా సరే నేను ఒక సినిమా వ్యాపారస్తుడు చెప్తున్నా, పబ్లిసిటీ విపరీతంగా చేసిన సినిమా ఆడదు, సినిమాలో విషయం ఉండాలి. ఏంటి అది మౌత్ టాక్, సినిమా బాగుంది బాగుంది అని మౌత్ టాక్ రావాలి, ఆ మౌత్ టాక్ వచ్చిన సినిమాలే నిలబడుతున్నాయి, గ్రహించుకోండి అదే ఇది కరెక్ట్, ఇది జనాలు కాదు. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మంచి పాయింట్ నాకు గుర్తు చేశారు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఎందుకు భయంతో చంద్రబాబు నాయుడు ఇక్కడ దాకుండా ఆపేశారు, ఇక్కడ నుంచి తెలంగాణకు హ్యూగట్ సినిమా చూసి మరీ వస్తున్నారంటగా ఇక్కడ నుంచి ఎందుకు ఆయనకు అంత భయం, ఎందుకు జరిగింది అసలు? ఏంటి ఆయన నిజస్వరూపం సినిమా, దానికి ఆశ్చర్యం ఉందండి, ఆయన నిజస్వరూపం అందులో చూపించారు, దానికి తట్టుకోలేక అందుకే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆబ్జెక్షన్ అని అనుకుంటున్నాడు, దీనివల్ల ఇంకా జనాలకు ఇంకా తెలిసింది, తెలియలేని వాళ్ళు కూడా ఏదో ఉంది కాబట్టి. అందువల్ల ఆయన గురించి ఆయనకైనా చూసారా రాజకీయాల్లో అచ్చులు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి, అలాగా ఆ విధంగా అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాడండి. మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నిజంగా ఒక సినిమాను ఆపటం కూడా కోర్టు పని అవుతుందా, ఆపగలదా నిజంగా? ఏ బయటకు వస్తున్నప్పుడు సినిమా రావాలంటే ఏం చేయాలి? ఏంటి దీనికి సంబంధించి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది, దానికి అప్లై చేసుకుంటారు, వాళ్ళేమో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, సెన్సార్ బోర్డులో ఏమీ అభ్యంతరం లేదు. ఒక స్టేట్లో రిలీజ్ అయిన సినిమా ఇంకో స్టేట్లో రిలీజ్ అవ్వకపోవడం అంటూ ఉండదు, భారతదేశంలో ఎక్కడైనా రిలీజ్ అవ్వచ్చు, ఎన్నికలప్పుడు కూడా అది జనాలు అందరికీ ఆపగల సత్తా ఉంటుందా? ఎన్నికలు అక్కడ లేవా, తెలంగాణలో లేవా ఎన్నికలు? ఎంత డ్రామాలండి అవన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కోయితలు చేసినా ఇగో ఈరోజు అంటలేదా మేము పవన్ కళ్యాణ్ ఏది సెకండ్ గ్రేడ్ నాయకులతోటి అంటే అంత దౌర్భాగ్య స్థితిలో అతను ఉన్నాడు, అతను భయం పడుతుంది, ఆ భయానికి నిజమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకటే చెప్తున్నారు, ఈ 2019 నీతికి అవినీతికి మధ్య పోరాటం, స్వార్థానికి నిస్వార్థానికి మధ్య పోరాటం, మనం అవినీతితో వాళ్ళు కానీ అవినీతి మంత్రులు అంటే మీకు తెలియదేముందా ఇద్దరు నాయకులతోటి కానీ, నెక్స్ట్ స్వార్థం ఉన్న వాళ్ళిద్దరితోటి కానీ, అంటే స్వార్థం అంటే ఒకడేమో తన కొడుకును సీఎం చేసుకోవాలని అంటే భవిష్యత్తు కూడా ఆలోచించాడు, ఆ కొడుకు గురించి అతను భవిష్యత్తు అంటే మనల్ని వాడేసుకుంటున్నారు అనమాట అండి. అలాగే ఈయన తనకున్న కేసులు మాఫీ చేసుకుంటే అంటే లేకపోతే ఈ ఎలక్షన్ అతని భవిష్యత్తు లేకపోతే జైల్లో కూర్చోవాలి అతని పరిస్థితి అది. అందువల్ల అతను భవిష్యత్తు గురించి అంటే అతను స్వార్థం గురించి, ఇద్దరు స్వార్థం గురించి వాళ్ళు ఈరోజు ఎలక్షన్కి వస్తున్నారు, నిస్వార్థంగా కొన్ని కోట్ల సంపాదన వదులుకొని ప్రజలే నా దేవుళ్ళు అంటూ వచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్.
మీరు కొడుకులు అంటే గుర్తొచ్చింది. నారా లోకేష్ గారు ఒక సభలో మాట్లాడుతున్నారంటే మచిలీపట్నం పోర్టు నీళ్ళు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు కేసీఆర్ గారు, నేను హైదరాబాద్ లో ఉంటా, చెప్తే నేను కూడా తీసుకెళ్తా, ఎట్లా తీసుకెళ్తాను? ఏంటి టెక్నిక్ ఏమైనా ఉందా? ఏంటి ఒకటి మాత్రం చేసుకోండి, ఒక నారా లోకేష్ ఒక పొలిటికల్ జోకర్ ఏండి. ఏంటి ఆయన ఎలక్షన్ కూడా ఏమంటున్నాడు అండి, ఆయన ఏప్రిల్ 9 అన్నాడు, అర్థమైందండి? అంటే ఎలక్షన్ ఎప్పుడో కూడా తెలియదు, ఆయన సీఎం కావుతాడంటే అండి, ఇంకా జయంతికి వర్ధంతికి తేడా తెలియదు. అటువంటి వాళ్ళ గురించి మీరు అడగడం మా టైం వేస్ట్ చేయడం అదండి. ఎందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాయ మాటలు కానీ మా మేము ఎవరికి సపోర్ట్ లేదు, మేము ఎవరు దగ్గర కూడా తల వంచుకుని పనిచేయం, ఓన్లీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన నీతివంతుడు, ఎవరి మాటలు కూడా నమ్మొద్దు. మేము ప్రతి జన సైనికులకి ఓటర్లకు మహాశైలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు. మీరు నమ్మరు మాకు తెలుసు, కానీ మైండ్ గేమ్లు ఆడుతున్న పచ్చ మీడియాలు ఇవన్నీ ఉన్నాయి, ఎన్నాటిని కూడా మనం పోటీ తట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి పక్కన పొరుగు దేశం అయిన చైనా కానీ పాకిస్తాన్ కానీ రెడీగా ఉంది యుద్ధం చేయడానికి. అంటే మన బార్డర్లో సైనికులు ఏ విధంగా పోరాడతారు, వాళ్ళు రాగానే కాల్చి పారదొబ్బుతారు. అలాగే మనం కూడా ఇప్పుడు ఆసనమైంది, ఏప్రిల్ 11 ఉన్నది 10 రోజులు మాత్రమే, మనం కూడా బార్డర్లో సైనికుల జన సైనికులు ఇటువంటి వ్యక్తులందరినీ కూడా మనం షూట్ చేయడానికి రెడీగా ఉండండి. మన వీళ్ళ తరిమి తరిమి కొట్టండి, మన పార్టీని బలోపేతం చేయండి, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా కూర్చోబెడదాం, అమరావతిలో మన జెండా ఎగరేద్దాం. ఓటు రూపంలో షూట్ చేయాలంటారా? 100% అండి. షూట్ అంటే దాని అర్థం అదే అండి, అంటే మేము అందరిలాగా వెపన్స్ అవి ఏమి వాడమండి, మాకు మాదంతా శాంతియుతంగా మేము ఓన్లీ నోటితోటే వాడతామండి, మాకు నోరే ఆయుధం, మా గుండె ధైర్యం కూడా మా నాయకుడండి, అంతేగాని మే అదే అండి, మాకు ఏ విధమైనది కూడా ఏమీ లేదు, ఓన్లీ మేము ఓటుతోటే వాళ్ళని షూట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. మీరేమో రాజకీయాలకు కొత్త, అవతల రాజకీయాలు తలపండిపోయిన వాళ్ళు కురువృద్ధులు హేమహేమీలు, అలాంటిది ఒక చిన్న పిల్లవాడు ఎట్లా తట్టుకుంటూ ఎట్లా ఫైట్ చేయగలడు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు, మాకే పట్టం కట్టండి అంటున్నారు. నిజంగా మీరు రాజకీయాలకి ఫిట్ అవ్వరా? మీరు ఎలా మీ పోరాట పాట మీరు ఎలా ఫైట్ ఎలా మీరు వాళ్ళకి బుద్ధి చెప్తారు? నేను చిన్న సినిమా డైలాగ్ వేస్తాను, నాయన ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా, మీకు అర్థమైందండి? అంతే, ఎప్పుడు వచ్చాం కాదు, ఎవరు మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేస్తారని జనాలు గమనిస్తున్నారు, ప్రజాసేవ చేసే వాళ్ళకి పట్టం కడతారండి. రాజమండ్రి సిటీ ఓటర్ మీకే ఎందుకు ఓటు వేయాలి చెప్పండి, రాజమండ్రి సిటీ ఓటర్కి? సిటీ ఓటర్లు ఏమని చెప్తున్నామే, ఆ వాళ్ళే చెప్తున్నారండి, ఎందుకంటే ముగ్గురు మొగాళ్ళు చూస్తున్నారు, ఎవరిది? చంద్రబాబు నాయుడిది, నెక్స్ట్ జగన్ది, నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ముగ్గురు ఫోటోలు చూసి ఒకటే అనుకున్నాను, ఒక అతను నక్క, ఒక అతను దొంగ, ఒక అతను మహానాయకుడు, మన కోసం వచ్చిన సేవకుడు. అందువల్ల ఈ శ్రీ పవన్ కళ్యాణ్ అన్న సేవకుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సేవ చేసే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకే సపోర్ట్ చేయడానికి ఆల్రెడీ నిర్ణయించుకున్నారండి జనాలు. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఒకటి మాత్రం గమనించుకోండి, మేము ఒకటే చెబుతున్నాం, 175 నియోజకవర్గాల్లో కూడా మొత్తం మెజారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ స్థాపిస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెడుతున్నాం, అమరావతిలో జనసేన జెండా ఎగరేస్తుందండి, అది మాత్రం గుర్తుండించుకోండి. ప్రతి ఒక్కరు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, ఎన్ని ఎవరు ఏం చెప్పినా సరే మనుషులు ఉండిపోయారు శ్రీ పవన్ కళ్యాణ్, ఆయనే మా సీఎం. అదేనా వారు వన్ సైడ్ అంటారు? అయితే 100% వారు వన్ సైడ్, శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం. గెలిపిస్తున్నారా? అనుశ్రీ గారిని గెలిపిస్తున్నారు? పక్కానా? పక్కా. రాసుకోవచ్చా? రాసుకోవచ్చా. రాసుకో సాంబార్ వచ్చా? మంచి మెజార్టీ వస్తుంది. పక్కనా? బిర్యానీకి అమ్ముడు పోతారా? డబ్బులకి చివరిదా నిలబడతారా? నిజంగానా? తొడగొట్టి చెప్తున్నారా? ఉండవని దాకా వినపడాలి, గట్టి చెప్పండి. చెప్పండి.
శుక్రవారం నాడు కానీ ఓట్లు ఎలక్షన్ పెడితే మన జగన్ గారు కొంచెం పక్కన సైడ్ అవుతారని మాకు ఒక ఓటు పోతుందని మేము మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అతను ఓటు అతనే వేసుకోలేడు అన్న. మరి జనం ఎప్పుడు అర్థం చేసుకుంటారో మాకు అర్థమవుతలేదన్న. నిజమన్నా శుక్రవారం నాడు ఎలక్షన్ పెడితే అతను ఓటు వేసుకోగలడా? అది ఈ ప్రశ్న ఈ జనం అందరూ అర్థం చేసుకుంటే సరిపోతానా? నిజంగా పవన్ కళ్యాణ్ అన్ని కోట్లు వదిలేసుకుంటూ వచ్చాడన్న. ఈ ఇంకా ఈ జనం అర్థం చేసుకుంటలేదన్న. నిజంగా ఇప్పటికి ఎన్నిసార్లు ఓట్లు వేసావు? నేనండి 4 సార్లు వేసానన్న. 4 సార్లు ఇంతమంది ఓట్లు పెట్టి అనుసరి సత్యానికి ఎందుకు వచ్చాయి? దీనిలో నచ్చిన అంశాలు ఏంటి చెప్పు. నిజాయితీ మాట మీద నిలబడతాడా? మీ దగ్గరకు వస్తాడా? ఆ నమ్మకం మీకుందా? ఓటేసి ఎమ్మెల్యే చేస్తే ఆయన మళ్ళీ మీ దగ్గర ఉండి మీ సమస్యలను తీరుస్తాడు నమ్మకం ఉందా? కాదు. ఆయన మీద అభిమానంతో చెప్తున్నారా, భయంతో చెప్తున్నారా? అభిమానం ఉందా? పక్కానా? రాసుకొస్తాం మనొచ్చా ఛాలెంజ్. మేము భయపెట్టడానికి ప్రాక్టీస్లం కాదండి. మేము అందరికీ అందుబాటులో ఉండవాలి అండి. అదండి జనసేన పార్టీ అంటే ఒకప్పుడు జెండా పట్టుకుంటే వెటకరించేవారండి. మీ పార్టీ ఎక్కడుంది, మీ పార్టీ ఎక్కడుందని ఆ రోజు నుండి జెండా మోసిన వ్యక్తి అండి. ఈ రోజుకి కూడా మా పార్టీని వదలలేదు, ఎప్పటికీ వదలరు. ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి కళ్యాణ్ గారు నమ్మారు, మేము నమ్ముతున్నాం. ఎప్పటికీ మా పార్టీకి మంచి. ఆయన వదలలేదంటే ఆయన సంస్కారం. మరి మధ్యలో మీరు చేదువులేసి వెళ్ళిపోతే హ్యాండ్ ఇచ్చేస్తే అనా అవసరం అయితే ప్రాణాలు తీసుకుంటాం తప్పించానా? పార్టీ మాత్రం మారనా? ప్రాణాలు తీసుకోవద్దు కానీ వెన్నుపోటు పడవద్దు. నమ్మకంగా ఉండండి, ఉంటారు కదా. మీరు కింగ్ కాబోతున్నారు, కింగ్ మేకర్ కాదు, శాసించబోతున్నారా? 100% చెప్పండి. ఈ రోజు మొదలుకొని 2 పార్టీలకు కూడా ఎలక్షన్లు అనేది మొదలుగురించి కూడా వణుకు పుట్టాయి. పవన్ కళ్యాణ్ గారు అధికార రాజ్యాంగంలో వచ్చిన తర్వాత అధికారం గ్యారంటీగా వస్తారని చెప్పి 2 పార్టీలకి వణుకు పుట్టాయి. అందులో సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడం అంటే ఇది రికార్డు స్థాయి. ఇది ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిత్వం మంచిది, మంచి నీతివంతుడు. అవినీతి పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి ఈరోజు. 2 పార్టీలు కూడా అవినీతి పరులు. ఈయనకి షేర్లు తెచ్చుకోవడం అలవాటు. చంద్రబాబు నాయుడు గారికి ఈయనకేమో కోట్లకి వెళ్ళడం అలవాటు. సో సత్యనారాయణ గారు, ఫైనల్గా రాజమండ్రి సిటీ ఓటర్ మీరేం చెప్పదలుచుకున్నారు? రాజమండ్రి సిటీ ఓటర్లందరికీ నా నమస్కారాలండి. మీరు మేధావులు, వివేకవంతులు, మంచి ఆలోచన పనులు కూడా. మీ అందరికీ అంటే మీ అందరికీ తెలుసు ఎవరు ఎటువంటి వాళ్ళని. అయినా సరే నేను ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నీతికి అవినీతికి మధ్య పోరాటం, స్వార్థానికి నిస్వార్థానికి మధ్య పోరాటం ఎన్నికలు. ఎవరు నీతివంతులు, ఎవరు నిస్వార్థవంతులు మీ అందరికీ తెలుసు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల సంపాదనలు వదులుకొని ప్రజాసేవే మార్గంగా ఎన్నుకొని ఆయన ఈరోజు ఎలక్షన్లు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బలపరిచి నన్ను రాజమండ్రి సిటీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఓటు వేసి నాది బ్యాలెట్ 5 గాజు గ్లాసు గుర్తు మీ అందరూ ఓట్లేసి నన్ను గెలిపిస్తారని. అలాగే శ్రీ ఆకుల సత్యనారాయణ గారు ఎంపీగా నిలబడుతున్నారు, ఆయనది కూడా 5 ఆయన గ్లాజు గ్లాసు గుర్తు ఇద్దరికి ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జనసైన్ జన సైనికుల సునామీ ప్రభంజన ముందు ప్రత్యర్థి పార్టీలు మట్టికి రావాల్సిందే. కింగ్ మేకరం కాదు, కింగ్ అవుతాం. జనసేనాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత మాది. అదేవిధంగా అనుశ్రీ సత్యనారాయణని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని మూకముడిగా ముక్తకంఠంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు రాజమండ్రి సిటీ జన సైనికులు, జన ఓటర్లు. చూస్తూనే ఉండండి ప్రైమ్ లైన్ న్యూస్. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్, ప్రైమ్ లైన్ న్యూస్.